ఢిల్లీ లికర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడంతో తీహార్ జైలు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు చేరుకుని సందడి చేశారు. కవిత ప్లకార్డ్స్, పార్టీ జెండాలు ప్రదర్శిస్తూ స్వీట్లు పంచుకున్నారు. జై కేసీఆర్, జై కవిత, జై కేటీఆర్ నినాదాలతో తీహార్ జైలు పరిసర ప్రాంతాలన్నీ మారుమోగాయి. పెద్ద సంఖ్యలో వచ్చిన బీఆర్ఎస్ నేతలతో ఆ ప్రాంతం గులాబీ భయంగా మారింది. ఢిల్లీ లికర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడంతో తీహార్ జైలు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు చేరుకుని సందడి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. ఈ రోజు మధ్యాహ్నం నిశ్శబ్ద ధర్మాసనం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ సంబంధించినటువంటి మంజూరు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న సందర్భం ఉంది. కాసేపటి క్రితమే రౌస్ ఎవెన్యూ కోర్టు దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కవిత బెయిల్ సంబంధించినటువంటి ష్యూరిటీ బాండ్లు వజిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడితో పాటు భర్త అనిల్తో కలిసి 10-10 లక్షల రూపాయల ష్యూరిటీ బాండ్లను కూడా ఇచ్చారు. ఎందుకంటే సిబిఐ కేసు ఒకటి, ఈడీ కేసు రెండు కేసులకు సంబంధించి ఈ 5 తర్వాత తీహార్ జైలు నుంచి మరి కాసేపట్లో ఆమె విడుదలవుతారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ అక్కడ చేసుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ లీడర్లందరూ కూడా తీహార్ జైలు బయటే ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తుందా అనేటువంటి ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఆమెకు రేపు విచారణ కూడా ఉన్న నేపథ్యంలో రేపు అక్కడ ఆన్లైన్ లో, అంటే రేపు ఆన్లైన్ ద్వారా ఆమె విచారణ కూడా పూర్తి చేసిన తర్వాత, ఎందుకంటే ట్రయల్ కోర్టులో ఇంకా విచారణ ఉంది, ఎందుకంటే సిబిఐకి సంబంధించినటువంటి షార్ట్ షీట్ అంశం మీద రేపు విచారణ ఉన్న నేపథ్యంలో అది కంప్లీట్ అయిన తర్వాతనే ఆమె అక్కడి నుంచి బయలుదేరే అవకాశం అయితే ఉంది ఢిల్లీ నుంచి. అందుకనే ఇప్పటివరకైతే తీహార్ జైలు బయటైతే అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆమె ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అనేటువంటిది వాస్తవానికి 7 o'clock ఆమె రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దీనికి సంబంధించినటువంటి బాండ్ ఏదైతే ఉందో అది కొంచెం డిలే అయిన నేపథ్యంలో కొంచెం లేట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. మొత్తానికైతే వైద్య పరీక్షలు కావచ్చు అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. వాస్తవానికి గడిచిన 4 రోజుల క్రితమే ఆమెకు బెయిల్ రావాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పారు. ఈ రోజు ఈడీ అధికారులు కావచ్చు, అదేవిధంగా సిబిఐకి సంబంధించినటువంటి అడ్వకేట్లు, ఈడీ అడ్వకేట్స్ అందరు కూడా దీని మీద వాగ్వాదాలు జరిగాయి. దాని తర్వాత కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్ ప్రధానంగా చాలా పెద్ద ఎఫర్టేమిట్ అని చెప్పాలి. ఎందుకంటే ముక్కుల్ రోహిత్ అనేటువంటి అడ్వకేట్ చాలా ఖరీదైన లాయర్ గా ఆయన భావిస్తారు. వాస్తవానికి ఈ ఆయనతోటి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ గడిచిన కొద్ది రోజులుగా మాట్లాడుతున్నారు. మొత్తానికి కవితకు సంబంధించినటువంటి వీళ్ళు ఎట్లాగైనా రావాలి అనేటువంటి ఆలోచన చెప్పిన నేపథ్యంలో ఆయన చాలా అంశాలను కూడా ఈడీ అడ్వకేట్లను, అదేవిధంగా సిబిఐ అడ్వకేట్లతో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి సందర్భం అయితే మనం చూసాం. అంటే ఆమె ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో దేశం విడిచి ఎక్కడికి పోయే అవకాశం ఏం లేదు, ఖచ్చితంగా ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, కుటుంబ నేపథ్యం కూడా చెప్పాడు. అంతేకాకుండా ఆమె ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి, అందుకనే ఆమె రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పాడు. 493 మందిని ఇప్పటికే సాక్షులను విచారణ చేసిన నేపథ్యంలో ఇంకా పెద్దగా విచారణ చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూసాం. అంతేకాకుండా ఫోన్లు ఎక్కడ కూడా ట్యాంపరింగ్ కానీ ఎక్కడ పగలగొట్టడం లాంటివి ఏం చేయలేదు, కేవలం వాడిన ఫోన్ మాత్రమే ఇంట్లోకి ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇట్లా చాలా అంశాల్ని ఆయనే సీనియర్ లాయర్ గా ఉన్నటువంటి రోహిత్ కి కవిత ఎప్పుడు హైదరాబాద్ రాబోతున్నారు, రేపు మధ్యాహ్నం ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా ఆమె కాసేపట్లో అక్కడి నుంచి రిలీజ్ అవుతారు. రిలీజ్ అయిన నేరుగా బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉందని కూడా మనకు బీఆర్ఎస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అక్కడి నుంచి నేరుకి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెడతారని కూడా మనకు సమాచారం ఉంటుంది. దీనందరి కారణం కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో థ్యాంక్స్ చెప్పడం కావచ్చు, ఇట్లాంటి తన కోసం ఇప్పటిదాకా వేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం ఉంది. పెద్దగా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు, మేబీ 5-10 మినిట్స్ మాట్లాడి నేరుగా రేపు అక్కడే బస్సు ఇవాళ ఎక్కడే బస్సు అయ్యనుంది. రేపు మన ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కవితకు సంబంధించినటువంటి ఇష్యూ మళ్ళీ ట్రయల్ కోర్టు సంబంధించినటువంటి విచారణ కూడా ఉంది నేపథ్యంలో. దీనికి సంబంధించి రేపు విచారణ అయిన తర్వాత ఆన్లైన్ లో రేపు మధ్యాహ్నం 2:45 కి ఫ్లైట్ ఉంది. కేటీఆర్, హరీష్ రావు తో పాటు సీనియర్ లీడర్ అందరు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తారు రేపు. మేబీ అరౌండ్ 4-5 o'clock
ఆమె నివాసానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత కేసీఆర్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇప్పటికే స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ భవన్లో ఈయన మధ్యాహ్నం నుంచి కూడా మనం చూస్తున్నాం, చాలా మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఇది కేవలం రాజకీయ కక్ష పూరితమైనటువంటి దానిలో భాగంగానే ఇరికిచ్చారు తప్ప లిక్కర్ స్కామ్ లో కవితకు పాత్ర ఏం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అలా సమర్థించుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో సంబరాలు అయితే జరుపుకుంటుండే పరిస్థితి అయితే కండిషన్ తో కూడినటువంటి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా పెద్ద ఆర్భాటంగా స్పీచ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఇప్పటికే పార్టీ చెప్పింది. అందుకనే రేపు సాదాసీదాగానే ఆమె నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి చేరుకుంటారు. దాని తర్వాత పూర్తిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఆమె నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడే అవకాశం ఉందా లేదని చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే స్టేట్ వైడ్ గా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆమె కలిసేందుకు వచ్చే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. చాలా మంది ఇవాళ సాయంత్రం వరకు కూడా సంబరాలు చేసుకున్నటువంటి స్వీట్లు పంచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఒక జాగృతి అధ్యక్షురాలిగా, తెలంగాణ ఉద్యమకారుగా, కేసీఆర్ కూతురుగా చాలా ఎనలేని కృషి చేసింది పార్టీ కోసం. ఆమెను అభశుభం తెలియకపోయిన ఆమెను 6 నెలల పాటు జైల్లో ఉంచారంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్లు కావచ్చు, పార్టీ సీనియర్ లీడర్ అందరూ కూడా ప్రెస్ మీట్ల ద్వారా చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే ఈడీ మనం వాస్తవం చెప్పుకోవాలి, ఈడీ కావచ్చు సిబిఐ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆమె కొన్ని తప్పిదాలు చేసింది కాబట్టి ఇంతకాలం ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది, సాక్ష్యాలు తారుమారు చేయాల్సి వచ్చింది, చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఇంతకాలం ఉంచామని కూడా చెప్పారు. కానీ ఈ రోజు ధర్మాసనం మాత్రం ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ కూడా చేసింది. ఫైనల్ గా ఈడీ సిబిఐ సంబంధించినటువంటి అడ్వకేట్లను కూడా శృతిమెత్తగా మందలించినటువంటి సందర్భం ఉంది. జస్టిస్ గవాయ్ కావచ్చు, విశ్వనాథన్ కూడినటువంటి ధర్మాసనం, మీరు నచ్చితే ఓ రకంగా, నచ్చరాకుంటే మరో రకంగా చేస్తారా, ఒక చిన్న సాక్ష్యం కోసం ఇంతకాలం ఎలా ఉంచుతారన్నట్టు కూడా మందలించినట్టుగా కూడా మనకు తెలిసింది. ఏదైనప్పుడు కూడా మొత్తానికి షరతులతో కూడినటువంటి బెయిలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీకి ఇచ్చిన నేపథ్యంలో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా ఇది తమ విజయంగా, ఎందుకంటే ముందు నుంచి చూస్తున్నాం ఖచ్చితంగా విడుదలవుతుంది, ఎక్కడ కూడా నేరారోపణ చేసినట్టుగా ఎక్కడ లేదు. కనుక నేరస్తురాలు కాదు, అయినప్పటికీ కూడా కేవలం ముద్దాయిగానే ఇంతకాలం ఉంటే ఎట్లా అని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కూడా బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాసేపట్లోనే ఆమె తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఆమె ఎంటాడాయి. చాలా కాలంగా దాదాపు 164 రోజులకు పైగా ఆమె లోపల మగ్గిపోయారు అనేది కూడా పార్టీ చెప్తోంది. కనుక ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే పార్టీ కార్యాలయం చేసుకొని కాసేపు మాట్లాడతారని కూడా చెప్తున్నారు.